రెడీ టు మూవ్ ఇన్ ప్రీమియం ఏపీఆర్ ప్రాజెక్ట్స్ తండ్రి విజయానికి నేను సైతం అంటూ నెల్లూరు నగర తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పొంగూరు నారాయణ కుమార్తె సింధు ప్రచారంలో దూసుకుపోతున్నారు ఆమె ప్రస్తుతం ఈరోజు ఒక తోటల్లో ప్రచారం కొనసాగిస్తున్నారు ప్రతి ఇంటికి వెళ్ళి ఆప్యాయంగా పలకరిస్తూ తన తండ్రిని ఆశీర్వదించాలని కూడా కోరుతున్నారు అయితే ప్రస్తుతం మనం సింధుతో ఉన్నాం మేడం చెప్పండి ఎలా ప్రచారం ఎలా సాగుతా నమస్తే అండి ప్రచారం చాలా బాగా సాగుతోంది ఈరోజు ఫార్టీ ఫైవ్ ఓవర్ డివిజన్ పొగతోటలో ఇంటింటికి వెళ్ళి ప్రచారం అన్నది కంటిన్యూ చేస్తున్నాము నేను టూ థౌజండ్ నైన్టీన్లో కూడా ఈ ఏరియా తిరుగున్నాను ఇక్కడ ఉన్న డాక్ ఇక్కడ చాలా వేరియేషన్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు అంటే ఒక మంచి ఎడ్యుకేటెడ్ డాక్టర్స్ ఉంటారు అట్లాగే పాపం మినిమం ఎడ్యుకేషన్ అందని మనుషులు కొంతమంది స్లామ్స్ మీద కూడా ఉంటూ ఉంటారు ఇట్లా వేరియస్ ఫీల్డ్స్ నుంచి వచ్చిన వాళ్ళని కలుస్తుంటే మా నాకు అర్థమైంది ఒక్క విషయం ఏంటంటే హోమోజినస్గా అందరికీ ఒకటే మైండ్లో ఉంది చాలా మంచి పనులు ఏవైతే టీడీపీ టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి నైన్టీన్ వరకు చేసిందో అది ఒక పువర్ పీపుల్కి మంచి ఇల్లు ఇప్పించడం కానివ్వండి లేకపోతే దోమలు లేకుండా ఉండేటట్టు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ పనులు కానివ్వండి లేకపోతే మనుషులకి ఫ్రీగా ఒక ఫైవ్ రూపీస్కి మంచి ఫుడ్ అన్న క్యాంటీన్ల ద్వారా ఇప్పించడం కానివ్వండి లేకపోతే పార్కులు కానివ్వండి అంగన్వాడీ ఎడ్యుకేషన్ కానివ్వండి హెల్త్ హెల్త్ విషయానికి వస్తే మంచి హెల్త్ అన్నది కామన్ మ్యాన్కి అందజేసేటట్టు ఉండే స్కీమ్స్ కానివ్వండి ఏవన్నా ఏవైతే టీడీపీ ఆ ఫైవ్ ఇయర్స్లో స్టార్ట్ చేసి పూర్తి చేసిందో ఆర్ పూర్తి చేయబోయిందో అవన్నీ ఈ లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో వెనకబడ్డాయి కాబట్టి ప్రజలందరూ వెక్స్ అయిపోయి ఎట్లయినా ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్ ఇంకొక వన్ మంత్లో మే థర్టీన్త్న మనం పోలింగ్కి వెళ్ళబోతున్నాము ఏ మే థర్టీన్త్న ఎక్కడ ఉన్నా కూడా మే థర్టీన్త్న నెల్లూరులో ఉండి నెల్లూరులో నారాయణ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటాము ఎందుకంటే మీరు అడిగారని కాదమ్మా మాకు మంచి లీడర్ కావాలి అండ్ తను ప్రూవన్ లీడర్ ఒక ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ని కంట్రీ వైడ్లో నెంబర్ వన్గా ఆయన అలాగే ఆ నెల్లూరు నుంచి ఎన్నిక కాకపోయినా కూడా నెల్లూరుకి ఒక కోట్ల కొద్దీ డబ్బులు తీసుకొచ్చి మంచి పనులు చేసి చేయించిన వ్యక్తి మెజారిటీతో కలుస్తారు కలిసి మళ్ళీ ఆయన ఆయన చేసిన పనులన్నీ కంప్లీట్ చేస్తారు ప్లస్ ఇంకా మంచి స్కీమ్స్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తారు మీరు గత కొంతకాలంగా నెల్లూరు నగరంలో చాలా ప్రాంతాల్లో కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు అయితే ప్రధానంగా నెల్లూరు నగర ప్రజలు ఎలాంటి సమస్యలు దృష్టికి తీసుకొస్తారు అంటే ఏ విధమైనటువంటి సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదు ఆ విధంగా మాకు ఎలాంటి సమస్యలు ఉన్నాయని మీ దృష్టి తీసుకొస్తున్నారు చాలా సమస్యలండి ఒకటి దోమలు దోమలు ఉన్నాయి అన్నది ప్రతి చోట ఏ వాడికి వెళ్ళినా కూడా తెలుస్తోంది అది మెయిన్గా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్స్ అన్నది ఏవైతే టీడీపీ ప్రభుత్వం స్టార్ట్ చేసిందో అది కంప్లీట్ చేయకపోవడం వల్ల లాస్ట్ టెన్ పర్సెంట్ టు ట్వంటీ పర్సెంట్ వర్క్స్ మాత్రమే మిగిలిపోయినాయి అవి కంప్లీట్ చేయకపోవడం వల్ల వాళ్ళు ఆ దోమలతో ఎంతో సఫర్ అవుతున్నారు దానివల్ల మళ్ళీ హెల్త్ ప్రాబ్లమ్స్ రావడము ఇలా ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు రెండు ఎన్ టు ఎండ్ రోడ్లు ఏవైతే స్టార్ట్ చేశారో అది అన్ని చోట్ల కవర్ అవ్వకపోవడం వల్ల వాళ్ళు పాపం కనీసం నైట్ టైమ్స్ స్పెషల్లీ తిరగడానికి కూడా భయపడుతున్నారు అలాగే వాళ్ళకి మంచి నీటి సదుపాయం అన్నది ఏదైతే టీడీపీ ప్రభుత్వం ప్లాన్ చేసిందో అది కంప్లీట్ కాకపోవడం వల్ల మంచి వాటర్ తాగలేక మనకి ఫుడ్ క్లాతింగ్ అండ్ ఇల్ అన్నది చాలా బేసిక్ థింగ్స్ కదా ఈ మూడు లేకుండా చేయడం అన్నది చాలా తప్పండి అది అన్ఫార్చునేట్లీ ఇప్పుడున్న ప్రభుత్వం చేస్తున్నారు కాబట్టి దే ఆర్ ఆల్ సఫరింగ్ అండ్ మామూలుగా ప్రచారం అంటే ఎక్కడ కూడా వీధుల్లో అదేవిధంగా కొన్ని రోడ్లు తిరుగుతూ తనకు ఓటేయాలని ప్రార్థిస్తూ వెళ్ళిపోతుంటారు అయితే సింధు దానికి విరుద్ధంగా ప్రతి ఇంటికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులను ఎంతో ఆప్యాయంగా పలకరించి వారందరినీ కూడా ఏ క్షమాలు కూడా అడిగి తెలుసుకోండి చెప్పండి అసలు ఈరోజు సింధు ప్రచారానికి వచ్చారు అసలు ఎలా ఉంది ఏంటి మేము మొదల నుంచి తెలుగుదేశం పార్టీనే మాకు నారాయణ గారు బాగా ముఖ్యము ఆయన అన్నీ చేస్తారని పార్టీ వచ్చాక ఆయన అన్ని చవరి చేస్తారని బాగా నమ్మకం ఉంది ఆయన బాగా కృషి చేస్తారు ఎందుకు మీరు నారాయణ కుటుంబాన్ని ఇంతగా అభిమానిస్తున్నారు ఎన్నో అభివృద్ధి పనులు చేశారు వాళ్ళు ముఖ్యంగా డ్రైనేజీ వాటర్ మెయిన్ వాటర్ ప్యూర్ వాటర్ అంత పైప్స్ కూడా వేశారు కానీ నిలిచిపోయింది ఇంకా కొన్ని ఏసీ బస్ స్టాండ్స్ కూడా కొన్ని ఏర్పాటు చేస్తారు అది కూడా నిలిచిపోయింది ఇవన్నీ ఇంకా ఎన్నో అభివృద్ధి కొన్ని వాళ్ళు చేస్తారు వాళ్ళకి అవకాశం ఉంటే లాస్ట్ టైం ఏదో దురదృష్టం కొన్ని మినిమం ఓట్లు ఒక థౌజండ్ ఫిఫ్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్స్ ఓటుతో ఓడిపోయారు వాళ్ళు కానీ అప్పటి నుంచి నెల్లూరు ఏమి పెద్ద డెవలప్మెంట్ ఉంటే ఏమి లేదు మరి ఈసారి నారాయణ గారు గెలుస్తారంటారా డెఫినెట్గా గెలుస్తారు షూర్ అది మా నమ్మకం అయితే ప్రతి ఒక్కరు వచ్చే ఎన్నికల్లో నారాయణ అత్యధిక మెజారిటీతో గెలుపు ఏదైతే గతంలో చేసినటువంటి అభివృద్ధికి ఆకర్షితులు అవ్వడం అదేవిధంగా ఉన్నటువంటి సమస్యలన్నిటిని కూడా నారాయణ తీర్చగలడనే ఒక నమ్మకంతో ఈసారి నెల్లూరు నగర ప్రజలందరూ ఆయన ఆశీర్వదించే దానికి సిద్ధంగా ఉన్నారు భాషతో కెమెరా సుమన్ టీవీ నెల్లూరు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి